ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. ఈరోజు వీడియో వచ్చేసి నా హ్యాండ్లూమ్ శారీస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవాళ నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఈ హ్యాండ్లూమ్ అనేది ధరించటం అనేది ఒక ప్రైడ్గా నేను భావిస్తానండి. మన ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది అనేటటువంటి ఒక హ్యాపీనెస్ నాకు ఉంటుంది. అలాగే ఎక్కువగా నాకు ఎందుకో హ్యాండ్లూమే తీసుకోవాలనిపిస్తుంది. డ్రెస్ అయినా సరే శారీస్ అయినా సరే నేను హ్యాండ్లూమ్లోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇదిగోండి ఈ డ్రెస్ కూడా మీకు ఏదో మామూలుగా ఉండొచ్చు, కానీ ఇది కూడా నేను హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అంటారండి దీన్ని. ఇలాంటివి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కానీ లేకపోతే హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ కానీ లేదు అంటే, లేకపోతే ఏదైనా వర్క్ హ్యాండ్మేడ్ వర్క్స్ ఉన్నటువంటి డ్రెస్సెస్ కానీ నేను ఎక్కువగా వాడుతూ ఉంటానండి. శారీస్ కూడా ఇదివరకంటే అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి మామూలుగా ఏదన్నా సరే సింపుల్గా తీసుకునేదాన్ని, కానీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం హ్యాండ్లూమే తీసుకోవాలి అనుకుంటున్నానండి. కాబట్టి ఈ హ్యాండ్లూమ్ శారీస్ నేను ఇప్పుడు చూపించే ముందు, అక్క మీకు ఎందుకు అక్క ఇంత చీరలు ఏం చేస్తారక్క పొదుపు పొదుపు అంటారు అని మీరు దయచేసి అనొద్దు. మీరు మాకు చెప్తారు ఇలాంటి చీరలు కొంటారు అని చెప్పి దయచేసి నాకు కామెంట్స్లో తిట్లు పెట్టొద్దు. కాకపోతే ఇవి ఏంటి అంటే కంప్లీట్గా నేనైతే నాకుగా ఒక్క చీర కొనుక్కోనండి. నేను ప్రతి వీడియోలో అదే మీకు చెప్పేది, మా హస్బెండ్ వెళ్ళినప్పుడు ఆయనకి నచ్చినప్పుడు నా కోసం తెచ్చినటువంటి చీరలు అనమాట ఇవి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ చీరలు తెచ్చి కూడా ఒక సంవత్సరం అవుతుందండి దాదాపు. ఇంతవరకు వేసుకోలేదు, ఇంతవరకు అసలు బ్లౌజే కుట్టించుకోలేదు. బ్లౌజ్ కుట్టించుకొని ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కుట్టించుకొని దాని ప్రకారంగా వేసుకుందామని చెప్పేసి ఉన్నానమాట. అయితే క్రిస్మస్ వస్తుంది, బర్త్డే వస్తుంది, అలాంటప్పుడు మళ్ళీ కొనుక్కోకుండా వీటినే నేను బ్లౌజ్ కుట్టించేసుకొని వేసుకోవటానికి రెడీగా పెట్టుకున్నానమాట. అయితే ఈ హ్యాండ్లూమ్ శారీస్ మీకు చూపిస్తానండి. ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ ఇవే కాకుండా మన వీడియోలో ఎక్కువగా మనం చెప్పేది ఏంటి అంటే మనీని ఎట్లా చక్కగా వాడుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి అనేటటువంటి విషయాలు, అలాగే లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్తూ ఉంటాం. కాబట్టి మన ఛానల్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అయితే ఈ వీడియో వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ శారీ, నేను ఇది చూపిస్తాను. ఇది మీకు లైటింగ్కి డాజిల్గా కనపడవచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి మంచి గోల్డ్ కలర్ అనమాట. గోల్డ్ కలర్ కాబట్టి మీకు అక్కడ డిజైన్స్ సరిగ్గా కనిపించకపోవచ్చు. చూడండి ఈ గోల్డ్ కలర్ మీద వచ్చేసి ఇలా ఉందండి వర్క్, ఇలాగా ఇదన్నమాట. ఇంకా నేను మీకు కంప్లీట్గా చూపించాలి అంటే ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇదేమో ఓవరాల్గా ఇట్లా ఉందండి. తర్వాత ఇది లోపలంతా ఇదండి, ఇదిగోండి అంచు వచ్చేసి ఇట్లా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనుకుంటాను. ఇది వచ్చేసి ఇది కూడా బ్లౌజేనండి. అయితే మీకు మామూలుగా లోపల కొంగు పార్ట్ చూపిస్తాను. ఇది టైలర్కి ఇస్తే కానీ వాళ్ళు ఏది ఏది అనేది నాకు కరెక్ట్గా చెప్పలేరు, ఎందుకంటే నేను వెళ్ళి కొనుక్కోలేదు కాబట్టి నాకు అంతగా తెలియదండి. ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు చూసారా ఈ శారీ. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, హ్యాండ్లూమ్ వీవర్స్ దగ్గర మాత్రమే మనము డైరెక్ట్గా తీసుకున్నాం అనమాట. అయితే ఈ హ్యాండ్లూమ్సే నేను ఎందుకు వాడాలి అనుకుంటానంటే వీవర్స్ని సపోర్ట్ చేయాలి, లేదు అంటే ఈ హ్యాండ్మేడ్వి హ్యాండ్తో చేసేవి మనకి రాను మరి తగ్గిపోతూ ఉన్నారు వీవర్స్. అలాగే మిషన్స్ వచ్చేసినాయి, తర్వాత వీటిని చేసేవాళ్ళు కూడా తక్కువైపోతారేమో రావేమో. ఈ కల్చర్ని ఇంకా వదిలిపెట్టకుండా అలాగే మనం ఒక చీరైనా కొనుక్కొని దాన్ని కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. ఇదిగోండి ఓవరాల్గా శారీ అయితే ఇట్లా ఉంది చూసారా, మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ ఇది. కొని దగ్గర దగ్గర 1 ఇయర్ దాకా అవుతుందండి, కాకపోతే ఇంకా ఇలాగా తీయకపోతే పాడైపోద్దని చెప్పి ఇప్పటివరకు మడతలోనే ఉంది. ఇప్పుడు మీకు చూపించాలనే నేను ఇలాగ చేశాను అన్నమాట.
ఎలా ఉందండి ఈ శారీ? బాగుందా? మీకు నేను చూపించే అన్ని శారీస్లో ఏ శారీ బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇదొక శారీ అండి. బాగుంది కదండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకొక శారీ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి పీచ్ కలరు, మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇది వచ్చేసి పీచ్ కలర్కి ఓన్లీ సిల్వర్ సిల్వర్ అంచు అన్నమాట. ఇది ఇంకా నేను తీయలేదు, ఫోల్డింగ్ కూడా చూసారా, దీనికి వచ్చేసరికి మధ్యలో ఇట్లా అనమాట. ఇవేనండి, ఇవే మెయిన్గా మనము హ్యాండ్లూమ్ అని కంచిపట్టు అని మనం ఎలా గుర్తిస్తాము అంటే, దీని మీద పీకాక్ డిజైన్స్ లేదు అంటే అలా ఓల్డ్ ఎన్షియంట్ టైం డిజైన్స్ అన్నీ ఉంటాయన్నమాట, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కూడా డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ నుంచి తీసుకున్నటువంటి శారీ అండి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి, దీని గురించి నేను ఆల్రెడీ చేశాను ఒక వీడియో, మీ అందరు కూడా చూశారు. ఇది వచ్చేసి ఇది కూడా డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ అండి, కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు శారీ. ఇది కట్టుకొని ఉన్న ఫోటోలు కూడా మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఇది వచ్చేసి చూసారా, ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ది వచ్చేసి ఇదిగోండి బ్లూ. ఇది అంత కాస్ట్ ఏం కాదండి, ఇది కేరళలో కేరళ హ్యాండ్లూమ్ అనమాట. ఇది కేరళ వెళ్ళినప్పుడు గుర్తుగా ఉంటాయని చెప్పి అనమాట ఈ శారీ బ్లూ కలర్. వచ్చేసి ఇది బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుందండి. చూసారు కదా, అదొక శారీ. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా కేరళ హ్యాండ్లూమ్ అన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా ఇదిగోండి, లోపలంతా కూడా ఇదేం లేదు, ప్లెయిన్. ఇది వచ్చేసరికి మనకి మధ్యలో ఇలా ఉంది కదా, ఇది వచ్చేసరికి ప్లెయిన్ అన్నమాట. ఓన్లీ ప్లెయిన్కి నాకు ఇలాగ కూడా ఇష్టం అండి, ప్లెయిన్కి వచ్చేసి ఈ బోల్ట్ ఇలాంటి టైపే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది, పళ్ళు కూడా వస్తుంది, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలాగే సేమ్. ఇది మనకేంటంటే ఇక్కడ డార్క్ బ్లాక్ చెక్స్ లాగా వచ్చేసింది. ఇదొకసారి ఇవైతే చాలా లైట్ వెయిట్ అండి, కంచిపట్టు మాత్రం కొద్దిగా వెయిట్గానే ఉన్నాయి. అయితే మీరు కూడా నాలాగే హ్యాండ్లూమ్స్ ఇష్టపడతారా, ఏ శారీస్ ఇష్టపడతారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ శారీ నచ్చిందా మీకు, లేదు అంటే ఈ శారీ నచ్చిందా, లేదు అంటే ఇదిగోండి ఈ శారీ నచ్చిందా, లేకపోతే ఈ శారీ నచ్చిందా, లేకపోతే ఫస్ట్ చూపించాను కదా ఎల్లో కలరు అది నచ్చిందా, ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎక్కువగా ఏ శారీస్ కట్టుకుంటారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినటువంటి మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ బాగా ముందుకు వెళ్తుంది, మన వీడియోస్
మీరన్నీ వాచ్ చేస్తున్నారని అనుకుంటూ ఉన్నాను. నన్ను అభిమానించే సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుస్తాను. బై బై. టేక్ కేర్.